హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మూడు రాజధానులపై జగన్ నిర్ణయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్. వైఎస్ జగన్ని ఇప్పుడు ఢిల్లీ కూడా ఏమీ చేయలేదా? ఆ విధంగా జగన్ ముందుగానే వారికి అన్నీ చెప్పి ఉంచారా? అందుకే ఢిల్లీ ఉలకకుండా పలకకుండా ఉందా అన్న ధర్మ సందేహాలు ఏపీ ప్రతిపక్షాల్లో కలుగుతున్నాయి. నిత్యం మోదీని తిట్టడమే కాదు, పెద్ద నోట్లు రద్దు చేసిన సమయంలో మోదీని 100 సార్లు కాల్చి చంపాలంటూ దారుణమైన భాషను ఉపయోగించిన సిపిఐ నారాయణ సైతం మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతి అంటూ సెంటిమెంట్ రంగరించారు. మోదీ జోక్యం చేసుకుంటేనే తప్ప మూడు రాజధానుల కథకు బ్రేక్ పడదని నారాయణ సైతం గట్టిగా అభిప్రాయపడ్డారు. మరోవైపు బీజేపీ కొత్త ఎంపీ సుజనా చౌదరి సైతం కేంద్రం చూస్తూ ఊరుకోదు, అమరావతిని అంగుళం కదిల్చినా యుద్ధాలైపోతాయని హోంకరించారు. ఇక చంద్రబాబు అయితే ఏ నోటితో మోదీని పరుషంగా తిట్టారో అదే నోటితో మోదీ శ్రీకారం చుట్టిన రాజధాని అని ఆయనను ముగ్గులోకి లాగడానికి చూశారు. పవన్ సంగతి సరే సరి, కేంద్రమే జోక్యం చేసుకుని అఖిలపక్షం వేయాలన్నారు. మొత్తానికి ఏమవుతోంది? కేంద్రం చూస్తూ ఊరుకుంటోందనిపించేలా సీన్ ఉంది. ఇది చాలా తెలివైన ఎత్తుగడ. ఇంకా చెప్పాలంటే పలాయన వాదం కూడా. విభజన తరువాత ఏ ఒక్క హామీ ఏపీకి నెరవేర్చని బీజేపీ ఇప్పుడు బాధ్యత ఎందుకు తీసుకుంటుంది? డిమాండ్ చేసిన వారి వెర్రితనం కాకపోతేను ఎన్ని జిల్లాలుండాలో ఎన్ని రాజధానులుండాలో రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇది అక్షరాల రాష్ట్రాల జాబితాలోని అంశం. ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలని కేంద్రం అనుకుంటే ప్రత్యేక దృష్టి కూడా ఇక్కడ పెట్టాలి. నిధులు కూడా అలాగే ఇవ్వాలి. ఇప్పటికే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు కూడా. బీజేపీకి అమరావతి రాజధాని కావాలంటే 100 కోట్ల నిధులు ఇస్తే అక్కడే కడతామని. ఆ సవాల్ వస్తుందని ముందే ఊహించిన బీజేపీ కేంద్ర పెద్దలు మౌనంగా ఉన్నారు. జగన్ సంగతి కూడా తెలుసు, అందుకే నో కామెంట్స్ అన్నట్లుగా ఉండిపోతున్నారు. ఇక జగన్ విషయం తీసుకుంటే ఆయన తొలి నుంచి పోలవరం అమరావతి మీద ప్రత్యేక దృష్టితో ఉన్నారు. అక్కడ భారీ ఎత్తున అవినీతి జరిగిందని జగన్ బలమైన భావన. ఇవన్నీ ఆయన ఢిల్లీ పెద్దలను కలిసిన మొదట్లోనే వివరించారు. తాను ఏం చేయదలుచుకున్నది ఇప్పటికే చెప్పి ఉంటారని కూడా అంతా భావిస్తున్నారు. ఇక జగన్ విషయం, ఆయన మొండితనం బీజేపీ పెద్దలు విద్యుత్ ప్రైవేటు ఒప్పందాల సమీక్ష విషయంలో చూశారు. అందువల్ల తగ్గమంటే జగన్ తగ్గరు. సో జగన్ ఎలా అనుకుంటే అలా కానీయమనే ధోరణితోనే బీజేపీ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ నాయకుల అంతర్గత సంభాషణల్లో చూసుకుంటే జగన్ మూడు రాజధానుల విషయంలో చేసిన ప్రయోగం విఫలమవుతుందని చర్చకు వస్తోందట. జగన్ ఈ మూడు భారాలను మోయలేక చేతులెత్తేస్తారని, పాలన సైతం ఇంకా అధ్వానంగా సాగుతుందని, మరిన్ని ఉప ప్రాంతీయ ఉద్యమాలు కూడా పుట్టే అవకాశాలు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారట. సరైన సమయం చూసి అప్పుడు ఏపీ మీద దృష్టి పెడితే రాజకీయంగా ప్రయోజనంగా ఉంటుందన్నది కేంద్ర పెద్దల వ్యూహంగా ఉందట. అందుకే జగన్ విషయంలో గో అహెడ్ అన్నట్లుగా సైలెంట్గా కేంద్రం ఉండిపోతోందని ఢిల్లీ సమాచారం. మొత్తానికి ఇప్పుడు మాత్రం ఏపీలోని విపక్షానికి కేంద్రం గట్టి హ్యాండ్ ఇచ్చేసిందనే ప్రచారం సాగుతోంది.